ప్రభువు పేరిట అందరికీ షలోం. పరిశుద్ధుడవైన తండ్రి, నీ విలువైన నామమునకు ప్రభువా లెక్కలేని వందనాలు స్తుతి స్తోత్రములు. నాయన, ఆది కాండము 6వ అధ్యాయము ధ్యానిస్తూ ఉండగా నీ జ్ఞానము ప్రభువా, వివేచన జ్ఞాపక శక్తి మాకు దయచేసి అయా విన్న వాక్యాన్ని ప్రభువా మర్చిపోయేవారిగా కాక క్రియలలో పెట్టే భాగ్యము తండ్రి దయచేయండి. నీ వాక్యానుసారమైన జీవితం ప్రభువా జీవించుటకు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. ఆది కాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలయ్యున్నారు, అయనను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునైయుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మురానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 80 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. ఇదిగో నేనే. జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి యుంచుకొనుటకై వాటివాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటివాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటివాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నింటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానావిధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికాజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవుడు ఈ చిన్న వాక్యము దీవించునుగాక. ఆమేన్.